ఆదియందు దేవుడు భూమి ఆకాశమును 6 రోజుల్లో చేశాను. ఆయన ఆదాము హవను చేశాను ఆయనతో కలిసి జీవించడానికి. వారు తినొద్దు అని చెప్పిన పండు తిననంత వరకు కూడా దేవునితో కూడా ఏదోను తోటలో ఉన్నారు. పండు తినిన వెంటనే పాపం ప్రారంభమైంది. లోకంలోనికి పండు తినట ద్వారా ఆ యొక్క పాపం పరిణామాలు చాలా అస్తవ్యస్తంగా మారాయి. దేవుడు భూమిని ప్రళయం ద్వారా ప్రక్షాళన చేశారు. ఆ ప్రళయంలో నోవాహును అతని కుటుంబాన్ని రక్షించి మరలా నోవాహుతో మొదలుపెట్టారు. కొన్ని సంవత్సరాల తర్వాత దేవుడు అబ్రహామును పిలిచారు. అబ్రహాము దేవుని వెంబడించారు, వాగ్దానాన్ని పొందారు. అబ్రహాము కొన్ని జనులకు తండ్రిగాను ఫాదర్ ఆఫ్ నేషన్గా పిలువబడ్డాడు. అబ్రహాము దేవుని మాట విన్నాడు, నమ్మాడు. అందునిమిత్తం దేవుడు అబ్రహాముకు కొడుకునిస్తారు. అతని పేరు ఇస్సాకు. అతనికి యాకోబు అనే కుమారుడు పుడతాడు. యాకోబునకు 12 మంది కుమారులు. అందులో ప్రియమైన వ్యక్తి యోసేపు. అతను ఐగుప్తులో రాజు తర్వాత రాజులా పరిపాలిస్తాడు. దేవుడు యోసేపు ద్వారా తన కుటుంబ అంతటినీ ఐగుప్తులో రక్షిస్తాడు. 100 సంవత్సరాల తర్వాత ఇస్రాయేలీయులు ఐగుప్తులో బానిసలుగా మారారు. మోషే ఇస్రాయేలీయులను ఐగుప్తు బానిసత్వం నుండి బయటకు తేవడానికి పిలువబడ్డాడు. మోషే తర్వాత యెహోషువా నాయకత్వాన్ని తీసుకున్నాడు. ఇస్రాయేలీయులను వాగ్దాన భూమికి నడిపించడానికి ముందుగా నడిచాడు. యెహోషువా తర్వాత దేవుడు న్యాయాధిపతులను లేపాడు. టెంపరీ మిలిటరీ లీడర్స్గా వారిని ఎన్నుకున్నారు, లైక్ దెబోరా, గిద్యోను అండ్ శాంసోన్. వీరు దేవుని ప్రజలను రక్షించి వారి కొరకు యుద్ధం చేసిన వారు. వీరు ఇస్రాయేలీయులపై నాయకత్వం వహించడాన్ని విషయంలో విసిగిపోయారు. అప్పుడు దేవుడు రాజులను లేపారు. దేవుడు ఇస్రాయేలీయులకు సౌలును రాజుగా ఇచ్చారు. తరువాత దావీదును మరియు సొలొమోనును రాజుగా ఇచ్చారు. ఇన్ని కార్యములు చేసినప్పటికీ కూడా ప్రజలు దేవునికి వ్యతిరేకంగా మారి దుష్కార్యములు చేస్తూ పడిపోయారు. ఇస్రాయేలు రాజ్యం విడిపోయింది. అందరూ దేవునికి వ్యతిరేకంగా తిరిగిపోయారు. అప్పుడు ప్రవక్తలు లేచారు. ఎలీషా, యెషయి, మైకేల్, యిర్మీయా వీరంతా హెచ్చరించారు. కానీ ప్రజలు పాపం నుండి వెనుకకు తిరగలేదు. చాలా గొప్ప ప్రవచించి గొప్ప కార్యాలు చేసినప్పటికీ కూడా వారి హెచ్చరికలను ప్రజలు వినలేదు. రాజ్యాలు విడిపోయాయి, పగిలిపోయాయి. దేవుని ప్రజలు చెదిరిపోయారు. వేరొక రాజ్యాల ద్వారా బానిసలుగా మారిపోయారు. తర్వాత దానియేలు లాంటి వ్యక్తులు గొప్ప ధైర్యంతో దేవుని కొరకు నిలబడ్డారు. కానీ ఎవరూ మాట వినలేదు. కానీ కొందరు ఒప్పుకొని వాగ్దాన భూమికి తిరిగారు. కానీ 400 సంవత్సరాలు దేవుడు మాట్లాడలేదు. హీ సైలెంట్. ప్రవక్తలు లేరు, అద్భుతాలు లేవు, దేవదూతల పర్యటన దర్శనాలు లేవు. ఆ తర్వాత గొప్పగా మౌనం పెల్లగించబడింది. చీకటి బతుకులు వేలుగొందాయి. యేసుక్రీస్తు జన్మించారు. ఆయన పర్ఫెక్ట్ లైఫ్, సత్యమైన జీవనాన్ని జీవించారు. సత్యమైన మాటలు ప్రకటించారు, అద్భుతాలు చేశారు. ఆయన దేవుని కుమారుడని నిరూపించుకున్నారు. దేవుని ప్రేమను పూర్తిగా చూపించారు. ఆయన మన పాపాన్ని మోశారు సిలువలో మరణించడం ద్వారా. మన పాపం నిమిత్తం ఆయన సమాధిలో పెట్టబడ్డారు. 3 రోజుల తర్వాత యేసు తిరిగి లేచారు. మరణాన్ని పాపాన్ని బద్దలు కొట్టి తిరిగి లేచారు. ఆయన శిష్యులు ప్రపంచమంతా తిరిగారు. సువార్త పంచుకొని ఆయన ప్రేమను తెలిపారు, చూపారు, సంఘాన్ని స్థాపించారు. ఇప్పుడు సమయం, ఈ చరిత్రలో భాగం అయ్యే సమయం మనది. ప్రపంచాన్ని తలకిందులు చేయటకు, ఆయన ప్రేమను చూపించడానికి. ఎందుకంటే ఒకరోజు ఆయన ఆకాశాన్ని తెరవబోతున్నాడు, తిరిగి రాబోతున్నాడు. కాబట్టి ఇది అద్భుతమైన చరిత్ర, ఎల్లప్పుడూ పంచుకునడానికి.